Hi, myself Dr. Ramakrishna. Irozu mano ee video lo cancer cervix ku sambandhinchina treatment gurinchi telusukundam. So intaku mundu manam maatladukunnatluga cancer cervix lo nalugu dashalu untayi. Ee nalugu dashallo kuda modati dashalo manaki surgery anedi main treatment modality avutundi. So rondo dashaku vachesedappatiki అంటే క్యాన్సర్ వన్స్ అది స్ప్రెడ్ అవ్వడం పక్క భాగాలకు కానీ లేకపోతే లింఫ్ గ్రంథులకు కానీ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యేటప్పటికీ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యమైన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. జనరల్గా మనం ఈ క్యాన్సర్ సర్వీక్స్ని రెండు మూడు దశల్లోనే చూస్తూ ఉంటాం. మనకి ఇంకా ఒకటో దశలో క్యాన్సర్ సర్వీక్స్ని డయాగ్నోస్ చేయడం అనేది మన ఇండియాలో మన కమ్యూనిటీస్లో చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీనికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. చాలామంది స్క్రీనింగ్ అనేది మనకి ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు కాబట్టి వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఈ స్క్రీనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు ఈ స్టేజ్ వన్లోనే మనం ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మనకి ఇంకా మన కమ్యూనిటీస్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది అలవాటు లేకపోవడం వల్ల ఇంకా ఆల్రెడీ పేషెంట్కి ఈ క్యాన్సర్ లక్షణాలు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా బ్లీడింగ్ రావడం కానీ లేకపోతే తెల్లబట్ట అవ్వడం కానీ ఆ ఇబ్బందులు వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇంకా హాస్పిటల్కి డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆ లక్షణాలు కనబడే టైంకి ఆ క్యాన్సర్ అనేది ఆల్రెడీ రెండో దశలో కానీ మూడో దశలో కానీ చేరుంటుంది. సో జనరల్గా మనకి ఒక 100 మంది పేషెంట్స్ని తీసుకుంటే ఒక 80 నుంచి 85% మంది కూడా ఈ 2-3 దశల్లోనే ఇంకా హాస్పిటల్కి రావడం అనేది జరుగుతుంది. సో చాలా తక్కువ మంది, ఓన్లీ ఒక 5 నుంచి 10% మంది మాత్రమే ఈ ఫస్ట్ స్టేజ్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో ఈ 2-3 దశల్లోనే 80 నుంచి 85% మందికి ఇంకా ఈ 2-3 దశల్లోనే ఈ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో మిగతా ఒక 5% మంది ఈ స్టేజ్ 4లో డయాగ్నోస్ అవుతున్నారు. అంటే ఆల్రెడీ క్యాన్సరు వేరే భాగాలకు స్ప్రెడ్ అయిపోయి అంటే ఊపిరితిత్తులకు కావచ్చు లేకపోతే లివర్కి కావచ్చు. సో అలా ఈ డిస్టెంట్ ఆర్గన్స్ అంటాం, సో వాటిలోకి స్ప్రెడ్ అయ్యి అప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు. సో స్టేజ్ వైజ్గా కనుక మనం చూసుకుంటే ఈ ఫస్ట్ స్టేజ్లో మనకి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ అనేది చేస్తాం. సర్జరీ అంటే మనకి గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం, కొంత పార్ట్ ఆఫ్ వెజైనా కానీ అండ్ ఆ చుట్టుపక్కల టిష్యూస్ అన్నీ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సర్జికల్ ట్రీట్మెంట్ గురించి మనం తర్వాత వేరే వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోకి వచ్చేసేటప్పటికి మనకి మెయిన్గా ఈ సెకండ్ థర్డ్ స్టేజెస్లో మనకి మెయిన్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఏంటంటే సో రేడియేషన్ ట్రీట్మెంట్ అండ్ కీమోథెరపీ గురించి జనరల్గా ఒక 80 నుంచి 85% మందిలో మనం జనరల్గా ఈ ట్రీట్మెంట్ రెండు ట్రీట్మెంట్ మోడాలిటీస్ కలిపి అంటే రేడియేషన్ చికిత్స ప్లస్ దాంతోపాటుగా కీమోథెరపీ కూడా కలిపి ఇవ్వాల్సి వస్తుంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో మనకు ముఖ్యంగా ఈ పైన ఉదహరించిన ఈ స్టేజెస్లో అంటే 1B, 2 దశ, 3 దశ అండ్ 4A ఈ దశల వరకు కూడా మనకి మెయిన్ ట్రీట్మెంట్ అనేది రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ కంబైన్డ్గా చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రేడియేషను, కీమోథెరపీ అనే ఈ చికిత్స మొత్తం ఒక 3 నెలల టైం పడుతుంది. ఇందులో 2 భాగాలు ఉంటాయి, మొదటి భాగం అండ్ 2వ భాగం. సో మొదటి భాగంలో మనం ఈ రేడియేషను, కీమోథెరపీ రెండు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ మొదటి భాగం ట్రీట్మెంట్ అనేది ఒక 6 వారాలు పడుతుంది. సో ఈ 6 వారాలు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సెకండ్ పార్ట్, ఇందులో కీమోథెరపీ ఉండదు, ఓన్లీ రేడియేషన్ ట్రీట్మెంటే. ఒక సెపరేట్ పద్ధతి ద్వారా దాన్ని బ్రాకీథెరపీ అంటాం. ఈ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ డెలివర్ చేయడం అనేది జరుగుతుంది. సో 2 భాగాలుగా ఉంటుంది ట్రీట్మెంటు. మొదటి భాగంలో రేడియేషను, కీమోథెరపీ రెండు జరుగుతాయి. అది మొత్తం అంతా కలిపి ఒక 6 వారాలు ట్రీట్మెంట్ సమయం పడుతుంది. 6 వారాలు అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్
పేషెంట్కు ఉన్న ఇబ్బందులను బట్టి ఈ వారం 10 రోజులు గ్యాప్ తోటి ఈ రెండవ భాగం ట్రీట్మెంట్, అందులో కీమోథెరపీ ఉండదు అండ్ ఒక సెపరేట్ ఒక పెక్యులర్ టెక్నిక్ బ్రాకిథెరపీ అంటాము. సో దాని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. ఈ మొదటి భాగం కనుక మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే ఇందులో రేడియేషను కీమోథెరపీ, ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది వారంలో 5 రోజులు జరుగుతుంది, సోమవారం నుంచి శుక్రవారం దాకా, శని ఆదివారాలు ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఇట్లా ఒక 6 వారాలు జరుగుతుంది. ఈ 6 వారాల్లో కూడా వారంలో ఒకరోజు కీమోథెరపీ అనేది ఇస్తాం, అంటే పేషెంట్కి సెలైన్ ఇస్తూ అందులో ఈ కీమోథెరపీ మందులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కీమోథెరపీ అనేది ఒక 5 సైకిల్స్ ఉంటుంది, వారానికి ఒకటి. అట్లాగా ఈ రేడియేషన్ జరిగినంతకాలం 5 కీమోలు కానీ లేకపోతే 6 కీమోలు కానీ చేయాల్సి ఉంటుంది. సో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్కి వచ్చేసేటప్పటికీ మనకి 2-3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని మనం 3 పద్ధతుల్లో చేస్తాం. ఒకటి ఏంటంటే 3D CRT అనే పద్ధతి, ఇంకొకటి IMRT అనే పద్ధతిలో చేస్తాం, ఇంకొకటి VMAT పద్ధతి. సో వీటిలో ఏదో ఒక పద్ధతి ద్వారా, 3 పద్ధతులు కలిపి చేయం, సో వీటిలో ఏదో ఒక పద్ధతి ద్వారా మనం ఈ ఫస్ట్ చెప్పిన 6 వారాల ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఏంటి 3D CRT ఏంటి, IMRT ఏంటి, వీటిలో ఉన్న డిఫరెన్స్లు ఏంటి, పేషెంట్కి ఏ విధంగా ఇవి పనిచేస్తాయి అనేది ఒకసారి చూస్తే, 3D CRT అనేది సింపుల్ పద్ధతి, వెరాస్ ఈ 2 వచ్చేసేటప్పటికి అడ్వాన్స్డ్ పద్ధతులు. ఇంకొక పద్ధతి కూడా ఉంది IGRT అని. సో ఈ 3 కూడా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్. సో ఏ రకంగా అడ్వాన్స్డ్ అంటే మనకి ఇప్పుడు సర్జరీలో ఓపెన్ సర్జరీ ఎలాగో, లాప్రోస్కోపిక్ ఎలాగో, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఎలాగో, అట్లాగే రేడియేషన్లో కూడా మనకి కొత్త పద్ధతులు అనేవి అందుబాటులోకి వచ్చినాయి. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ట్రీట్మెంట్ చేస్తూ ఈ చుట్టుపక్కల ఉండే నార్మల్ హెల్దీ టిష్యూస్ ఉంటాయి, సో ఆరోగ్యవంతమైన కణజాలాలకి అనవసరమైన రేడియేషన్ డోస్ అనేది పోకుండా మనం ఈ పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ టెక్నిక్ 3D CRT పద్ధతి ఏంటంటే సిటీ స్కాన్ సక్షన్ కనుక తీసుకుంటే ఇది సర్విక్స్, ఇక్కడే మనకి క్యాన్సర్ అనేది మొదలవుతుంది. దీని వెనక భాగంలోనే మనకి పెద్ద పేగు ఉంటుంది. సో ఇది రెక్టమ్, ఇదేమో ముందు భాగంలో మూత్ర సంచి, మూత్రాశయం అంటారు, బ్లాడర్. అండ్ క్యాన్సర్ అనేది ఈ ఇక్కడ మొదలయ్యి చుట్టుపక్కల భాగాలకి ఇటువైపు పక్కకి స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న నోడ్స్ అంటాం, లింఫ్ గ్రంథులు అంటాము, వీటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ 3D CRT అనే పద్ధతిలో ఇదంతా ఒకే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మనం ట్రీట్మెంట్ చేయాల్సిన పార్ట్ కావచ్చు, మనం ట్రీట్మెంట్ అనేది ఈ భాగం వరకు మనకు చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను రెడ్లో చూపించినంత వరకు మనకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. కానీ 3D CRT అనే పద్ధతిలో మనం ఎక్కడైతే ఇదంతా మార్క్ చేశామో అదంతా కూడా రేడియేషన్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటి, మనకి ఇక్కడ ముందు మూత్రాశయానికి వెనకాల ఈ పెద్ద పేగకు కూడా అక్కర్లేని రేడియేషన్ డోస్ అనేది వెళ్తుంది. అది ఈ 3D CRT సింపుల్ పద్ధతిలో మనం రేడియేషన్ డెలివర్ చేయడానికి ఆ విధంగా మనకి స్కోప్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి పేషెంట్కి జబ్బంతా నయం అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకు కావచ్చు, 1 సంవత్సరానికి కావచ్చు, పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి వీటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి వస్తాయి, అవి ఎట్లా ఉంటాయనేది మనం తర్వాత తెలుసుకుందాం. సో ఈ రేడియేషన్ పద్ధతిలో నార్మల్ టిష్యూస్కి అనవసరమైన రేడియేషన్ డోసులు వెళ్ళడం వల్ల పేషెంట్ టాలరెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు బాగా సెన్సిటివ్ పేషెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి విరోచనాలు ఎక్కువ అవ్వడం కావచ్చు, లేకపోతే పాస్కి వెళ్తుంటే మంట కావచ్చు,
యూరినల్స్కి వెళ్తుంటే మంట, కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో బ్లీడింగ్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ ఇబ్బందులు రావడం జరగడం వల్ల, ప్లస్ వాళ్ళకి అనవసరమైన టిష్యూస్ అంతా రేడియేట్ అవ్వడం వల్ల ఈ తెల్ల రక్త కణాలు తగ్గడం కానీ హీమోగ్లోబిన్ తగ్గడం కానీ, ఎందుకంటే వాటి ఉత్పత్తి అనేది కొంచెం తగ్గుతూ పోతుంది. వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అదంతా ఈ నార్మల్ సెల్స్ ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి అవుతాయో, ఎందుకంటే మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేసేది కూడా మనం కింద పెల్విస్లోనే కాబట్టి అక్కడి నుంచి మనకి ఈ సెల్స్ అనేవి, నార్మల్ కణాలు అనేవి కూడా అక్కడి నుంచే ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఎక్కువ భాగం నార్మల్ కణాలు ఉత్పత్తి అనేది కూడా కొంత మటుకు తగ్గచ్చు. దాంతోపాటుగా ఇందాక చెప్పుకున్నట్లు కీమోథెరపీ కూడా చేస్తాం. ఇవన్నీ కలగలిపి, అంటే ఒకటి పేషెంట్కి వచ్చే ఇబ్బందులు, వాళ్ళ ఇంటేక్ తగ్గడం, కీమోథెరపీ, వీటన్నిటినీ కలిపి అవి ఒకేసారి ఎఫెక్ట్ చూపించి ఈ రక్తం తగ్గడం, తెల్ల రక్త కణాలు తగ్గచ్చు, లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే ట్రీట్మెంట్ గ్యాప్స్ కూడా అనేవి కొంతమందిలో ఎక్కువ కనబడుతుంటుంది. అట్లా ట్రీట్మెంటు ఒక పద్ధతిలో కాకుండా ఈ గ్యాప్స్, ఒక ట్రీట్మెంట్కి ఇంకో ట్రీట్మెంట్కి గ్యాప్ ఎక్కువ రావడం వల్ల కూడా మనం ఈ క్యాన్సర్ని తగ్గించే అవకాశం అనేది కొంతవరకు తగ్గచ్చు. సో అట్లా కాకుండా మనం ఈ కొత్త పద్ధతుల ద్వారా గనక ట్రీట్మెంట్ గనక చేసుకోగలిగితే, సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎక్కడ ఏ భాగంలో ట్రీట్మెంట్ చేయడానికి ఆవశ్యకత ఉందో అంతవరకే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఈ మిగతా భాగాలకి ట్రీట్మెంట్ అనేది అక్కర్లేని డోస్ అనేది చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. దానివల్ల పేషెంట్కి చాలా వరకు ఈజీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పిన ఇబ్బందులు కావచ్చు, అంటే మీకు విరోచనాలు అవ్వడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, కడుపులో నొప్పి రావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే పేషెంట్కి ఎక్కడ గ్యాప్ రాకుండా ట్రీట్మెంట్ ఒక ఫ్లోలో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఐఎంఆర్టీ అంటే ఏంటి, విమ్యాట్ అంటే ఏంటి అనేది మనం వేరే చోట తెలుసుకుందాం. సో ఈ పద్ధతులన్నీ కూడా ఈ ఫస్ట్ 6 వీక్స్ ట్రీట్మెంట్ చేయడానికి మాత్రమే మనం ఉపయోగిస్తాం. సో ఏదర్ 3DCRT కానీ, లేకపోతే ఐఎంఆర్టీ అనే పద్ధతి కానీ, లేకపోతే విమ్యాట్ అనే పద్ధతి కానీ, ఐజీఆర్టీ అనే పద్ధతి కానీ. సో వీటిల్లో ఈ ఫస్ట్ 6 వీక్స్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ జరుగుతుంది. దీంతో పాటుగా వారానికి ఒకసారి కీమోథెరపీ కూడా ఇస్తాం. కీమోథెరపీ ఇచ్చినప్పుడు పేషెంట్స్కి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం కానీ, మలబద్ధకం రావచ్చు, వీక్నెస్ అనిపించవచ్చు, తినాలనిపించకపోవచ్చు, ఇట్లాంటి ఇబ్బందులన్నీ కీమో ఇచ్చిన పేషెంట్స్లో కీమో ఇచ్చిన 1-2 రోజుల తర్వాత కొంచెం ఎక్కువగా కనబడుతుంటాయి. వాళ్ళలో కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, కొంచెం బలవర్ధకమైన ఆహారం, హై ప్రోటీన్ డైట్ అది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కీమో చేసే పేషెంట్స్లో ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివన్నీ మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. సో హై ప్రోటీన్, హై క్యాలరీ డైట్ ఇవి తీసుకోవడం వల్ల, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఆ కీమోథెరపీలో ఆ డ్రగ్ ఏదైతే ఇస్తామో అది శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే నీరసం కానీ చాలా తొందరగా రికవర్ అవుతారు వాటి నుంచి. సో దాంతో ఏంటంటే మనకి ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. కొత్త పద్ధతుల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఇది మూత్రాశయం అనుకుంటే, ఇది పెద్ద పేగు అనుకుంటే, మనం ఈ భాగం వరకే ట్రీట్మెంట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దాంతోపాటుగా క్యాన్సర్ వన్స్ ఇక్కడికి స్ప్రెడ్ అయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న లింఫ్ గ్రంథులు అనేవి ఉంటాయి. రక్తనాళాలకి పక్క భాగంలోనే ఈ లింఫ్ గ్రంథులు. సో ఆ క్యాన్సర్ కనుక వీటికి కనుక స్ప్రెడ్ అయితే దీన్ని మనం 3rd stage కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ లింఫ్ గ్రంథులు ఆల్రెడీ క్యాన్సర్ ఇక్కడికి స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి కొంత ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది వాటికి. దానివల్ల మాత్రమే మనం వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ ఐఎంఆర్టీ కానీ, లేకపోతే ఈ విమ్యాట్ అనే పద్ధతుల ద్వారా ఏంటంటే ఈ లింఫ్ గ్రంథులకి కానీ వీటికి కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చి ఆ క్యాన్సర్ని పూర్తిగా తొలగించడానికి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. దాంతోపాటుగా ఇందాక నేను చెప్పినట్లు ఈ మూత్రాశయానికి, ఈ మలద్వారం పెద్ద పేగకు కానీ, వీటన్నిటికీ డోస్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ సెకండ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్, దాన్ని ఇందాక చెప్పినట్లు బ్రాకిథెరపీ అంటారు. ఇది కూడా మనం తొందరగా మొదలుపెట్టుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ మొత్తం కూడా మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్ గ్యాప్లో గనక కంటిన్యూ చేయగలిగితే, ప్రిఫరబ్లీ 2 నుంచి 2.5 నెలల లోపల గనక ట్రీట్మెంట్ కనుక కంప్లీట్ చేయగలిగితే వాళ్ళలో ఈ క్యూర్ రేట్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగా కనబడుతుంటాయి.
అలాంటి పరిస్థితుల్లో మనకేంటంటే ఈ కొత్త పద్ధతులు అనేవి మనకి బాగా హెల్ప్ అవుతాయి పేషెంట్స్ని క్యూర్ చేయడానికి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఐజీఆర్టీ అని చెప్పి ఇంకొక పద్ధతి ఉంటుంది, అంటే దీన్ని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటారు. ఈ విమ్యాట్ అంటే వాల్యూమెట్రిక్ మాడ్యులేట్ డార్క్ థెరపీ, ఇవన్నీ కూడా కొత్త పద్ధతులు. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ బాడీలో కొన్ని కొన్ని ఆర్గాన్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మూత్రాశయం కావచ్చు, మనం వాటర్ తాగామనుకోండి, అది కంటిన్యూస్గా కిడ్నీస్ దగ్గర ఫిల్టరేషన్ జరిగి బ్లడ్ ఫిల్టరేట్ అయ్యి యూరిన్ అనేది కంటిన్యూస్గా ఫామ్ అవుతూ ఉంటుంది, అది వచ్చి ఈ మూత్రాశయంలో చేరుతుంది. అట్లాగే మనం తినే ఆహారం కూడా ఆ డైజెషన్ ప్రాసెస్లో కంటిన్యూస్గా ఈ పెద్ద పేగులోకి చేరుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి బాడీలో. సో మనకి రోజు ఒకే సిచ్యువేషన్లో ఒకే ప్లేస్లో ట్రీట్మెంట్ మనకు అనుకున్న విధంగా జరిగితే మనం ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ వరకే ట్రీట్మెంట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. 6 వారాల్లో మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి పేషెంటు వచ్చే సమయాన్ని బట్టి కానీ వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల టైమింగ్ని బట్టి కానీ కొన్నిసార్లు ఈ మూత్రాశయం పూర్తిగా ఫిల్ అయ్యి ఉండకపోవచ్చు, లేకపోతే పూర్తిగా ఎంటీ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే పేషెంట్ అప్పుడే కనుక వాటర్ తీసుకుంటే 1 గంట ముందు ఈ మూత్రాశయం ఫుల్గా ఉండొచ్చు. అట్లా కాకుండా పేషెంట్ యూరిన్ పాస్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు. అట్లాంటి సమయంలో మనకి ఈ సర్విక్స్ క్యాన్సర్ పొజిషన్ అనేది కూడా కొంత మారుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఈ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ టెక్నిక్ వల్ల మనం ట్రీట్మెంట్ జరిగే ముందే 1-2 నిమిషాల ముందు మనం ఒక స్కాన్ లాంటిది చేసుకొని ఇది కరెక్ట్ పొజిషన్లోనే ఉందా, మనం ఇనిషియల్గా ఏదైతే ప్లాన్ చేశామో అది మనం కరెక్ట్గా అదే విధంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నామా లేదా అనేది సరిచూసుకునే ప్రక్రియ ఈ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ తోటి మనకి సులభంగా ఉంటుంది. సో అట్లా మనం ఏదైతే ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్నామో ఆ విధంగా మనం ట్రీట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే చుట్టుపక్కల భాగాలకి ఎక్కడ అనవసరమైన రేడియేషన్ డోస్ లేకుండా ఓన్లీ ఈ భాగం వరకే కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ అనేది రేడియేషను ప్లస్ కీమోథెరపీ, ఈ 6 వీక్స్ అయిపోతుంది. ఈ 6 వారాలు అయిన తర్వాత 1 వీక్ గ్యాప్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఈ విధంగానే ట్రీట్మెంట్ జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్లో ఈ 6 వారాలు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ జరుగుతూనే కూడా వాళ్ళకి రెస్పాన్స్ కనుక బాగుంటే మనం ఈ 6 వారాల్లోనే ఈ బ్రాకీథెరపీ అనేది కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ రేడియేషన్ జరుగుతున్నప్పుడే 4-5 వారాలు అయిన తర్వాత ఒకసారి మనం ఎగ్జామిన్ చేసి రెస్పాన్స్ కనుక బాగుంది, చుట్టుపక్కల స్ప్రెడ్ అయిన డిసీజ్ అంతా తగ్గిపోయింది అని కనుక మనం నిర్ధారణ చేసుకుంటే ఆ టైంలోనే మనం ఈ బ్రాకీథెరపీ అనేది కూడా మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పేషెంట్స్లో ఏంటంటే మనకి ఈ ఫస్ట్ 6 వీక్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 1 వీక్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ బ్రాకీథెరపీ అంటాము, ఇది చేస్తాం. బ్రాకీథెరపీ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే క్యాన్సర్ మొదలైందో, క్యాన్సర్ ఇక్కడ మొదలవుతుంది, చుట్టుపక్కల భాగాలకు స్ప్రెడ్ అవుతుంది, అండ్ ఇక్కడ చిన్న చిన్న లింఫ్ గ్రంథులు వీటన్నిటికీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇదంతా ట్రీట్మెంట్ చేసేస్తాం. చేసి ఈ డిసీజ్ అంతా కూడా పూర్తిగా నయమైపోయిన తర్వాత మనం ఎక్కడైతే క్యాన్సర్ మొదలైందో అక్కడ ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి క్యాన్సర్ తగ్గాలి అంటే మనకి దగ్గరగా 100 గ్రే దాకా రేడియేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రేడియేషన్ థెరపీ ఎక్స్టర్నల్ బీమ్ థెరపీ తోటి మనం ఈ 100 గ్రే ఇవ్వలేం కాబట్టి సర్విక్స్కి ఇంత డోస్ తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా తట్టుకుంటుంది కాబట్టి ఈ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్లో 50-60 గ్రే దాకా డెలివర్ చేయగలుగుతాం. ఆ మిగతా 30-40 గ్రే అనేది ఈ బ్రాకీ థెరపీ ద్వారా డెలివర్ చేస్తాం. సో ఆ డెలివర్ చేసే ప్రక్రియని బ్రాకీ థెరపీ అంటాం. ఎట్లా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్రాకీ థెరపీ అంటే ఇందులో మళ్ళీ 2 పద్ధతులు ఉంటాయి. 1 ఇంటర్నల్ క్యావిటీ రేడియేషన్ ఐసీఆర్ అంటాం, ఇంకొకటి ఇంట్రస్టిషియల్ బ్రాకీ థెరపీ అంటాం. ఈ ఇంట్రా క్యావిటరీ రేడియేషన్ థెరపీ అనేది ఆల్మోస్ట్ 80-90
85% మందిలో మనం జనరల్గా ఇది చేస్తాం. సో ఈ ఫస్ట్ పార్ట్లో మనకి ఫస్ట్ 6 వీక్స్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, దీన్ని బ్రాకిథెరపీ అంటాము. ఇది ఒక 3 నుంచి 4 ఫ్రాక్షన్స్, అంటే వారానికి ఒకసారి చొప్పున 3 వారాల నుంచి 4 వారాల దాకా ఈ బ్రాకిథెరపీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో మనకి ఈ దీన్ని ఇంట్రాకావిటరీ రేడియేషన్ అంటాం. ఇది చేయలేని పేషెంట్స్లో ఇంట్రస్టీషియల్ బ్రాకిథెరపీ అని వేరే పద్ధతి ఉంటుంది. అది కొంత మట్టిచ్చి 2-3 సెట్టింగ్స్లో చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా చేసేది ఏంటంటే ఈ ఇంట్రాకావిటరీ బ్రాకిథెరపీ అంటాం. 3 నుంచి 4 ఫ్రాక్షన్స్లో వారానికి ఒకటి చొప్పున ఈ బ్రాకిథెరపీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏదైతే కొంత డోస్ మిగిలిపోయిందో, ఇవ్వలేకపోయామో, ఆ డోస్ అంతా కూడా మనం ఈ బ్రాకిథెరపీ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా క్యాన్సర్ సర్విక్స్ ట్రీట్మెంట్ అనేది ఈ 1B నుంచి 4A దశ వరకు కూడా జరుగుతుంది. క్యూర్ రేట్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఈ ఫస్ట్ స్టేజ్లో మనకి ఆల్మోస్ట్ 90% అనేది క్యూర్ రేట్గా ఉంటుంది. సెకండ్ స్టేజ్ కొట్టేసేటప్పటికి 70-75% క్యూర్ రేట్స్ ఉంటాయి. థర్డ్ స్టేజ్కి వచ్చేసేటప్పటికి అరౌండ్ 50% అనేది క్యూర్ రేట్ ఉంటుంది. బట్ వన్స్ ఇట్ కమ్స్ టు స్టేజ్ 4, అంటే ఆల్రెడీ క్యాన్సర్ వేరే భాగాలకి స్ప్రెడ్ అయితే కనుక, దీనికి మనకి ఓన్లీ 5% మటుకు మాత్రమే ఈ క్యూర్ రేట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇందులో కూడా ప్రతి స్టేజ్లో 1-2 సబ్స్టేజెస్ ఉంటాయి, 1A 1B. స్టేజ్ 2లో కూడా 2A 2B. స్టేజ్ 3లో మనకి 3 స్టేజ్లు ఉన్నాయి, 1A B C. సిలో మళ్ళీ C1 C2 అని, అండ్ 4వ దశలో కూడా 4A 4B. టెక్నికల్గా ఏంటంటే మనం ఈ 4B స్టేజ్ని చివరి దశ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ స్టేజెస్ వరకు కూడా 1B నుంచి 4A వరకు ఈ రేడియేషను, కీమోథెరపీ అనేది ముఖ్యమైన ట్రీట్మెంట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టేజెస్, స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన కాంప్లికేషన్స్, వాటిని ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటాం అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.